హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. గూగుల్ పీపుల్ కార్డ్ అంటే ఏంటి, దీనిని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ గూగుల్ పీపుల్ కార్డ్ ఫీచర్ని గూగుల్ సంస్థ కొత్తగా తీసుకొచ్చింది అన్నమాట. ఈ ఫీచర్ వలన ఉపయోగం ఏంటంటే, ఏదైనా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక ప్రదేశాన్ని గురించి కానీ మనం సెర్చ్ చేసేటప్పుడు సరైనదా కాదా అనేది గుర్తిస్తుంది అన్నమాట. సెర్చ్ రిజల్ట్స్లో గూగుల్ మనకు సంబంధించిన సమాచారాన్ని చూపించడానికి వీలు కల్పిస్తుంది. ఈ గూగుల్ పీపుల్ కార్డ్ని చూసుకుంటే డిజిటల్ బిజినెస్ కార్డు లాంటిది అనుకోవచ్చు. ఓకే, అయితే ఈ పీపుల్ కార్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. మీ యొక్క మొబైల్ ఫోన్లోని గూగుల్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసి సర్చ్ బార్లోని యాడ్ న్యూ సెర్చ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేశాక చూడొచ్చు మీరు ఇక్కడ మనకు వచ్చేసి యాడ్ యువర్ సెల్ఫ్ టు గూగుల్ సెర్చ్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూడొచ్చు గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూజ్ అన్ అకౌంట్ ఒక మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. మీ మెయిల్స్ అనేది ఇక్కడ షో చేస్తుంది అనమాట. మీరు మెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, సో మెయిల్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఒక ఫామ్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇన్ కేసు మీరు అప్పుడు ఇస్తే కనుక వచ్చేస్తుంది, ఆ నేమ్ అయితే వచ్చేసింది. కాకపోతే ఎంటర్ చేయండి నేమ్. ఓకే, ఇక్కడ లొకేషన్, లొకేషన్ దగ్గర ఈ యొక్క డిస్ట్రిక్ట్ అలాగే కామా పెట్టి ఇండియా అలా ఇది ఫిల్ చేయాలన్నమాట. ఓకే, అబౌట్లో ఈ యొక్క హాబీస్, ఓకే లైక్ ప్లేయింగ్ క్రికెట్ అలా ఉంటాయి కదా సంథింగ్, అలా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా పెట్టాక కిందికి ఎలా స్క్రాల్ చేస్తే చూడండి, ఇక్కడ ఆక్యుపేషన్ దగ్గర మీరు ఏ వర్క్ చేస్తున్నారని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, జాబ్ అని పెట్టాను కదా, నెక్స్ట్ వర్క్ దగ్గర ఏం చేస్తున్నారు వర్క్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ దగ్గర వచ్చేసి చూడండి, మనం ఎంటర్ ఇచ్చిన డీటెయిల్స్ కూడా ట్యాగ్స్ మాదిరిగా వచ్చేస్తాయి అనమాట. యూనివర్సిటీ ఏదైతే ఇవ్వండి. ఓకే, హోమ్ టౌన్. ఓకే, వెబ్సైట్ మీకు కొన్ని వెబ్సైట్ ఉంటాయి కదా, కొంతమందికి వెబ్సైట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఇవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సోషల్ ప్రొఫైల్స్ అని ఉంటుందన్నమాట. ఇలా క్లిక్ చేయండి, దీనిపైన క్లిక్ చేస్తే కనుక ఇక్కడ సెలెక్ట్ సోషల్ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక ఇక్కడ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఎలా వస్తాయి అనమాట. వాటికి సంబంధించిన యూఆర్ఎల్ లింక్ అనేది మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఇవ్వండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్. ఈ వెబ్సైట్ లింక్ అలాగే ఈ సోషల్ ప్రొఫైల్స్ సంబంధించిన యూఆర్ఎల్ లింక్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు చివరిలో ఇక్కడ ప్రీవ్యూ అని ఉంటుంది అనమాట లాస్ట్లో. ఓకేనా, ఈ ప్రీవ్యూ పైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేయగానే మనం ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ హౌ యువర్ సెర్చ్ కార్డ్ విల్ లుక్ అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది సేవ్ చేసేసండి. ఓకేనా, మనకు కావాల్సినప్పుడు ఇది ఎడిట్ చేసుకోవచ్చు కూడానా. ఓకే, ఈ డీటెయిల్స్ మనం ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు సక్సెస్ అని చెప్పేసి రావడం జరిగింది. యువర్ సెర్చ్ కార్డ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అండ్ విల్ అపీర్ ఇన్ సెర్చ్ రిజల్ట్స్ షార్ట్లీ. యూ సెర్చ్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీకు ఈ విధంగా షో చేస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి రిజల్ట్స్లో మనం ఇక్కడ షో చేస్తుంది అనమాట, మనం ఇప్పుడు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.